हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। मन वीडियो वेल्लबोये मुंदु फर्स्ट टाइम गनुक एवरना मन चैनल नी चूस्तुन्नट्लयिते नेनु चेसिन वीडियोस चेयबोये वीडियोस अन्नी मीरु कूडा चूडालि कदा, वेंटने बेल ऐकान क्लिक चेसि सब्स्क्राइब चेसुकोंडि। ई रोज मन वीडियोलो कम्मगा मंची सुवासनतो मंची फ्लेवर तो फ्रेश्गा इंका चेप्पालंटे ब्रांडेड लागाने नेय्यिनि इंट्लो एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। మనం ఏ స్వీట్స్ చేసుకున్నా ఏ రెసిపీస్ చేసుకున్నా కూడా ఆ రెసిపీ బాగా రావాలంటే మనం ఇండియన్స్ అందరూ కూడా మనం నెయ్యిని యాడ్ చేస్తాం। అది కూడా మంచి ఫ్లేవర్ ఉన్న నెయ్యి వల్ల మనకి ఆ రెసిపీకి టేస్ట్ యాడ్ అవుతుంది కదా। అలాగే మనం ఎన్ని వంటలు చేసుకున్నా కూడా దానిలోకి మంచి కమ్మట్ నెయ్యి ఉంటేనే కదా భోజనానికి టేస్ట్ బాగుండేది। అలాగే ఇంకా నేను మంచి ఫ్లేవర్ నెయ్యిని తయారు చేయడానికి ఏమి ఇంగ్రీడియన్స్ యూస్ చేశాను, అలాగే వెన్నపూస తొందరగా పడడానికి ఏ ట్రిక్ యూస్ చేశాను, ఆ మజ్జిగ చేస్తాం కదా ఆ మజ్జిగతో నేను ఏ రెసిపీస్ చేశాను, ఇవన్నీ కూడా మీకు తెలియాలంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి। ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా। ఇలా మనం పెరుగు మీద ఫామ్ అయిన మీగడ్ని జాగ్రత్తగా ఇలా గరిటెతో తీసుకోవాలి। నేను ఇలా డైలీ తీసిన మీగడ్ని ఇలా స్టోర్ చేస్తాను, ఎవరీ 10 డేస్ కి ఒకసారి దాన్ని వెన్నపూస తీసుకొని నెయ్యి తయారు చేసుకుంటాను। ఇప్పుడు ఇక్కడ ఒక టిప్ ఉంటుంది, అదేంటంటేనండి మనం వెన్నపూస తీసుకుంటాం కదా, వెన్నపూస తీసేటప్పుడు మనం గ్రైండ్ చేసుకుంటాం। పూర్వం వాళ్ళు అంటే ఇలా కవ్వాలతో కుస్తీలు పడేవాళ్ళు, కానీ ఇప్పుడు మార్కెట్ లో రకరకాల మెషిన్స్ వచ్చేసాయి, ఆ మెషిన్ నా దగ్గర లేదు, నేను గ్రైండ్ చేసుకుంటాను। ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని వెన్నపూస తీసుకుంటాను। ఇవి కూడా మనకి ప్యాకెట్ పాలల్లో కూడా మీగడ తీయని వస్తున్నాయి, అలా చేసుకోవచ్చు। నేను మాకు పక్క విలేజ్ నుంచి హైదరాబాద్ పక్కన విలేజ్లు ఉన్నాయి, అక్కడి నుంచి మాకు పాలు తెచ్చి పోస్తారు బండి మీద వచ్చి। ఇప్పుడు దీనికి టిప్ ఏంటంటే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు మిక్సీలో కొంచెం మనం మీగడ వేసిన తర్వాత దానిలో కొంచెం కూల్ వాటర్ పోసాం అనుకోండి, తొందరగా వెన్నపూస వచ్చేస్తుంది, మనకి పని తొందరగా అయిపోతుందన్నమాట। ఇప్పుడు నేను దీన్ని గ్రైండ్ చేసి మీగడ తీసి చూపిస్తాను, వెన్నపూస తీసి చూపిస్తాను। వెన్నపూస వచ్చేసిందండి, ఇంకా తీసేసుకోవటమే, చాలా తొందరగా వచ్చేస్తుంది, ఇలా కూల్ వాటర్ పోయటం వలన తొందరగా వచ్చేస్తుంది। దీన్ని ఇప్పుడు మనం గిన్నెలోకి తీసుకుందాం। ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా వెన్నపూస, ఇప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఒక గిన్నెలో కూల్ వాటర్ వేసుకుని ఇలా వాటర్లో వేసేసుకుంటే మనకి ఇంకా ఏమన్నా అది పెరుగు అలాంటిది ఏదైనా ఉన్నా వెన్నపూస వచ్చిన తర్వాత కూడా క్లీన్ అయిపోతుంది, నీట్గా వెన్న క్లీన్ అయిపోయి మనకి ఇట్లా మంచిగా వచ్చేస్తుంది గట్టిగా। పూర్వం వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే చేసుకునేవాళ్ళు, ఇట్లా వెన్నపూస తీసుకునేవాళ్ళు, సూర్యోదయం కాకముందు తీసేవాళ్ళు, అప్పుడు ఫ్రిడ్జ్లు అవి లేవు కాబట్టి అలా చేసుకునేవాళ్ళు। ఇప్పుడు ఫ్రిడ్జ్ వచ్చేసింది, మనకి అందరికీ కూల్ వాటర్ ఉంటుంది కాబట్టి కూల్ వాటర్ వేసేసుకుని ఇలా చేసేసుకుంటున్నారు, సూర్యోదయం వస్తే వెన్న కరిగిపోతుందని ప్రాబ్లం ఉండేది। అలాగే మిగిలిన మీగడంతా కూడా మనం గ్రైండ్ చేసేసుకోవాలి, మిక్సీ పెట్టేసామంటే ఇది కూడా వెన్నపూస వచ్చేస్తుంది, మళ్ళీ దీనిలో కూల్ వాటర్ పోసేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఇది కూడా తీసేసుకుని ఇప్పుడు దీన్ని మనం మందంగా ఉంటుంది కదా అడుగు మందం ఉన్న గిన్నెలో, లేదంటే పెద్ద బాండీలు ఉంటాయి కదా మందంగా ఉన్న బాండీలు, అలాంటి వాటిలో నెయ్యి కాచుకోవాలి। ఇలా మనం వెన్నపూస అంతా తీసేసి వాటర్లో వేసాం కదా, ఇప్పుడు దీన్ని మనం ఈ మందపాటి గిన్నె నా దగ్గర ఇది ఉంది, నేను దీనిలో చేస్తున్నాను, దీనిలో ఈ వెన్నపూస అంతా కొంచెం నీళ్ళన్ని ఇలా తీసేస్తూ ఇలా మనం కాచుకోవడానికి గిన్నెను రెడీ చేసుకోవాలి, గిన్నెలో వేసుకుని। మనం గ్రైండ్ చేసినప్పుడు మజ్జిగ మిగిలింది కదా, వాటర్ పోసుకున్నాం కదా గ్రైండ్ అవ్వటానికి, ఆ మజ్జిగని
పారబోయకూడదండి ఎందుకంటే మనకి 1 వీక్ వరకనే కదా 1 వీక్ 10 డేస్ లోపే కాబట్టి ఈ మధ్యకి నేను చేయాలంటే దానిలో కొంచెం ఉప్పు పెప్పర్ పౌడర్ తర్వాత కొత్తిమీర కరివేపాకు అల్లం అవన్నీ వేసేసి అలా డైరెక్ట్ గా తాగేయచ్చు చలవ చేస్తుంది మంచిగా లేదంటే మనం మజ్జిగ చారలు చేసుకుంటాం కదా మజ్జిగ పులుసుకైతే బాగుండదు కమ్మగా ఉంటుంది కాబట్టి బాగుండదు ఇది మజ్జిగ చారు లాగా కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి టొమాటోస్ అన్ని వేసేసి చారు లాగా పోపేసేసుకోవచ్చు అలా కూడా మనం యూస్ చేసుకోవచ్చు వెన్న రెడీ అయిపోయిందండి దీని మనం కాచుకోవటమే నేను కృష్ణాష్టమి కూడా ఇలాగే తీసి కృష్ణయ్యకి నైవేద్యం పెడుతూ ఉంటాను చూడండి ఎంత బాగా వచ్చిందో వెన్న పూస దీని ఇప్పుడు మనం నెయ్యి కాచేసుకుందాం ఇలా స్టవ్ మీద పెట్టి వెన్న పూస అంతా కరిగిపోయిన తర్వాత మనం మధ్య మధ్యని ఇలా కలుపుతూ ఉండాలి అప్పుడు అడుగంటకుండా ఉంటుందన్నమాట కరగటం స్టార్ట్ అయిన తర్వాత కొన్ని ఒక 7-8 కరివేపాకులు వేసినా లేకపోతే మునగాకులు వేస్తారు కదా ఇలా బబుల్స్ వచ్చి నెయ్యి ఇట్లాగా మరుగుతూ ఉంది కదా మంచి వాసన వస్తుంది ఇల్లంతా ఇలా వేసేవాళ్ళు మా అమ్మ వాళ్ళు ఇలా కరివేపాకులు మునగాకులు వేయటం వల్ల మంచి సువాసన వస్తుందని వేసేవాళ్ళు నేను కూడా వేశాను ఆల్మోస్ట్ కాగిపోవచ్చింది ఇంకొక 2 మినిట్స్లో మనం నెయ్యి తీసేసి వడపోసేసుకోవాలి నెయ్యి అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని చల్లారు పెట్టుకొని ఒకసారి మనం ఫిల్టర్ చేసుకోవాలి ఇలా కాచుకున్న నెయ్యిని మనం ఇలాగా వడపోసుకోవాలి చూసారు కదండి ఇంట్లోనే కమ్మటి నెయ్యి ఫ్రెష్ గా ఎలా ప్రిపేర్ చేసుకున్నానో నా నెయ్యి రెడీ అయిపోయింది నా కృష్ణయ్యకి నైవేద్యం కూడా పెట్టేశాను ఈ కంటెంట్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థాంక్యూ ఫర్ వాచింగ్ బై